गुड ईवनिंग एंड वेलकम टू क्लोजिंग रिपोर्ट इवा मार्केट ओपनिंग स्ट्रांग ओपनिंग चूसा 300 पॉइंट प्लस तो ओपन अमेरिकन मार्केट्स स्ट्रांग क्लोज अवड़ों तो शुक्रवार अलगे एशियन मार्केट्स पॉजिटिव ओपन तो मन मार्केट स्ट्रांग ओपन का 10,300 स्थाई दाटी तरह मार्केट स्लो स्टडी इंट्राडे करेक्शन चूसा आ तर आलमोस्ट डे लो दर क्लोज 10,170 लेवल्स क्लोज निफ्टी चवर की निफ्टी चूस्ते कूट याबाई पाइंट पैगा प्लस उ मार्केट चवर की 25 पाइंट लाभ तो क्लोजे टेक्निकल चूस्ते स्वल्प वीकनेस टेक्निकल चूस्ते डेली चार्ट डाउनवर्ड रिवर्सल बार एर्पड़ी का अंडरलाइनिंग ट्रेंड इंका पॉजिटिव मेजर सपोर्ट लेवल्स पैने इंका मार्केट ट्रेड होबी सपोर्ट लेवल्स इंका ब्रेक चेयले काबी शार्ट टर्म पॉजिटिव का रेप एल्लुंडी चूड़ी एंकंटे इवाले रियाक्षन मोदलैंदी काबट्टी रेप एल्लुंडी फॉलोअप करेक्षन गनक पटिष्टंगा उंदंटे पर्वालेदु लेदंटे 10,150 किंद क्लोज अवुते ट्रेड अयिना मार्केट स्वल्पकालिक करेक्षन वच्चे अवकाशालु कनिपिस्तायि मन शुक्रवारं अनुकुन्नामु 10,150-170 लेवल्स दग्गर ओक रेसिस्टेंस उंदनि आ रेसिस्टेंस दाटलाक वीक्ली चार्ट दानि किंदे क्लोज अयिंदि काबट्टी కొంచెం ఈ లెవెల్లో హైలోంచి ఒక స్వల్ప కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని లేదంటే గనక ఇండిసెస్ హైయర్ లెవెల్లో గనక ఇవాళ ఓపెన్ అవుతే హైయర్ లెవెల్లో కాల్ రైడింగ్ అంటే ఇక ఈ లెవెల్ నుంచి బుల్లిష్ కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఒక కాల్ రైడింగ్ పొజిషన్ తీసుకోవచ్చు అనుకున్నాము ఇంతకృతము సో మార్కెట్ ఓవరాల్గా చూస్తే గనక హై నుంచి కరెక్ట్ అవడంతో మార్కెట్లో ఇవాళ క్లోజింగ్ బట్టి చూస్తుంటే కొంచెం ఈ కన్సాలిడేషన్ ఈ కరెక్షన్ అనేది కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మనం పోయిన సెషన్ లో కూడా అనుకున్నాము మార్కెట్ ఒక న్యూట్రల్ జోన్ లోకి వెళ్ళే అవకాశం ఉందని ఎందుకంటే 9,000 స్థాయి నుంచి మార్కెట్ పెరిగిన తర్వాత ఒక 1200 పాయింట్లు పెరిగిన తర్వాత మార్కెట్ లో ఒక మేజర్ కరెక్షన్ గాని టైం వైస్ కరెక్షన్ అంటే ఒక మేజర్ కన్సాలిడేషన్ గాని రాలేదు కాబట్టి ఆ డ్యూ ఉంది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ పైగా మనకి పోయిన వీక్ ఒక మేజర్ హైని బ్రేక్ అవుట్ చేసింది కాబట్టి వీక్లీ చార్ట్లో మళ్ళీ 10,000 స్థాయికి ఒక కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉందని కూడా అనుకున్నాం సో ఈ లెక్కను చూస్తుంటే మార్కెట్లో కొంచెం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు ఒక 150 పాయింట్లు ప్లస్ తోటి క్లోజ్ అయింది ఒక స్టేజ్లో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ 2,800 పాయింట్లు బాగా లాభపడి ఇంచుమించు ఒక 600-800 పాయింట్ల వరకు ఒక కరెక్షన్ ట్రెండ్ చూసాము చివరిలో ఒక స్వల్ప రియాక్షన్ రికవరీ వచ్చినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా కాషియస్ ఉంది శుక్రవారం అనుకున్నాం మనం బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా ఈ లాస్ట్ 1-2 వీక్స్ లో బాగా పెరిగి కరెక్ట్గా రెసిస్టెన్స్ స్థాయిలో ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి లేదంటే అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు ఉందని సో మార్కెట్ ఓవరాల్గా చూస్తుంటే పాజిటివ్ ట్రెండ్గానే ఉంది కానీ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది స్టాక్ ప్రైసెస్ అన్నీ 10-15% పెరిగాయి కాబట్టి ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ కన్సాలిడేషన్ అంటే ఫస్ట్ సైకిల్ అప్ ట్రెండ్ కొంచెం బ్రేక్ పడినట్టు అనుకోవచ్చు ఈ వచ్చే 2-3 రోజుల కన్సాలిడేషన్లో మార్కెట్లో ఒక స్ట్రెంగ్త్ కనిపించాలి అంటే ఒక అక్యూములేషన్ ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ కనబడితే అంటే సపోర్ట్ పైనే కనుక పటిష్టంగా నిలబడింది అంటే అట్లీస్ట్ 2-3 రోజుల్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు లేదంటే మార్కెట్లో ఒక స్వల్పకాలిక కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక రియల్ ఎస్టేట్ స్టాక్స్ కొంచెం పాజిటివ్ ఉంది మొన్న కూడా అనుకున్నాము రియల్ ఎస్టేట్ స్టాక్స్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ లాంటి ఎన్బిసిసి లాంటి స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉందని ఇవాళ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బాగా పెరిగింది దీంట్లో కొంచెం ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపించింది అలాగే ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం బెటర్గా క్లోజ్ అయింది కానీ పిఎస్యు బ్యాంక్స్ బాగా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది సో పిఎస్యు బ్యాంక్స్లో ముఖ్యంగా చూస్తే కనుక ఎస్బీఐలో మొన్న రిజల్ట్ లాస్ట్ వీక్ రిజల్ట్ రావడం మనం చూసాము ఇవాళ హై నుంచి బాగా డే లో దగ్గర ఆల్మోస్ట్ 200 రూపీస్ వరకు వెళ్ళిన ఎస్బీఐకి ఈ చివరికి 186 రూపాయల్లో ఒక ఇంట్రాడేలో ఒక 10 రూపాయలు పైగా వీక్నెస్ అనేది మనం చూసాము సో 200 రూపాయల స్థాయి దగ్గర ఎస్బీఐకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది మొన్న ఏప్రిల్లో చూస్తే కనుక 2-3 వారాల పాటు 200 రూపాయలు దాటలేకపోయింది కాబట్టి కొంచెం ఎస్బీఐకి కొంచెం కరెక్షన్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది కాబట్టి లాంగ్ ట్రేడర్స్ కొంచెం పిఎస్యు బ్యాంక్స్లో ప్రస్తుతానికి కొంచెం అవాయిడ్ చేయొచ్చు అలాగే ఒకసారి మనం ఇవాళ చూస్తే మిగతా సెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఫార్మాలో
ఒక 1.5% వరకు నష్టపోయింది. అలాగే ఇవాళ ఐటీ స్టాక్స్ ఇవాళ 1.8% బాగా స్ట్రాంగ్గా రికవరీ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. సో ఐటీ స్టాక్స్ని ఇప్పుడు బహుశా కొన్నాళ్ళుగా అండర్ పెర్ఫామ్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు ఫార్మా ఎఫ్ఎంసీజీ కూల్ డౌన్ అయిపోయినాయి. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఒక 15-20% పెరిగిపోయి కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉన్నాయి. కెమికల్ స్టాక్స్ కూడా కొంచెం బాగా పెరిగి కొంచెం ప్రాఫిట్ మేకింగ్ మోడ్లో ఉన్నాయి. ఇప్పుడు నా ఉద్దేశం ఇప్పుడు ఐటీ స్టాక్స్ని కొంచెం చూడవలసిందిగా. ఐటీ స్టాక్స్ కనుక ఏమాత్రం 1 or 2 days కనుక ఇక్కడ, బట్ ఓవరాల్గా ఐటీ స్టాక్స్ నా ఉద్దేశం కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. కొంచెం బాగా కన్సాలిడేషన్ అవుతున్నాయి, కొంచెం స్ట్రెంగ్త్ కనిపిస్తే ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఐటీ స్టాక్స్. సో ఇది సెక్టార్ వైజ్ పరిస్థితి. ఒకసారి మన స్పెసిఫిక్ స్టాక్ మూమెంట్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక వల్ల డిష్మ్యాన్ కార్బో జెన్ చూస్తే కనుక ఇవాళ ఒక ఈ స్టాక్లో ఇంచుమించు ఒక 20% లాభాలకి రావడం మనం చూస్తున్నాము డిష్మ్యాన్ కార్బో. ఒకసారి టెక్నికల్గా ఎలా ఉంది, ఫండమెంటల్గా ఎలా ఉంది, ఈ లెవెల్లో పొజిషన్ తీసుకోవచ్చా అన్న అంశాన్ని గమనిద్దాం. ఈ లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక 65 రూపాయల నుంచి 86 రూపాయల వరకు పెరిగింది. నెక్స్ట్ టార్గెట్ లెవెల్ చూస్తే కనుక డిష్మ్యాన్ కార్బోకి 100 రూపాయల దగ్గర కనిపిస్తోంది. 100 రూపాయలు చూస్తే కనుక డిష్మ్యాన్ కార్బోకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఫిబ్రవరి 2వ వారంలో 100 రూపాయలు వరకు దాటి 100 రూపాయలు దాటి కొంచెం రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. కాబట్టి 100 రూపాయల దగ్గర కొంచెం రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా ఫండమెంటల్గాను మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంది, బేసికల్గా ఫార్మా సెగ్మెంట్లో ఉంది. పీఈ వాల్యుయేషన్ చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది. హై నుంచి చూస్తే కనుక భారీగా పడి ఒక మేజర్ సపోర్ట్ దీర్ఘకాలిక మద్దతు స్థాయి దగ్గర ఉంది. కాకపోతే డెట్స్ రుణభారం కూడా కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది డిష్మ్యాన్ కార్బో. రిజల్ట్స్ చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం డీసెంట్ రిజల్ట్సే లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా పోస్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఈక్విటీ బాగా తక్కువగా ఉంది, కాకపోతే డెట్ ఒక్కటే కన్సర్న్. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక డిష్మ్యాన్ కార్బన్ చూస్తే కనుక టెక్నికల్గా కొంచెం ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ అసెట్స్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఫైనాన్షియల్గా చూస్తే కనుక డిష్మ్యాన్ కార్బో డీసెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ బాగా పెరిగిన స్టాక్స్లో స్వాన్ ఎనర్జీ ఇవాళ 122 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఒక 20% లాభపడింది స్వాన్ ఎనర్జీ. మరి స్వాన్ ఎనర్జీ పరిస్థితి ఏంటి, ఈ లెవెల్లో తీసుకోవచ్చా అనే అంశానికి వస్తే, గత 2-3 నెలలుగా చూస్తే కనుక 100, 110, 115 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. అంతకంత భారీ కరెక్షన్ తర్వాత 100, 110 రూపాయల దగ్గర ఒక సైడ్ వేస్ ట్రెండ్ అయిన తర్వాత ఈ వారంలో స్వాన్ ఎనర్జీకి ఒక మేజర్ టెక్నికల్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది. ఒక టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ కనిపించింది అప్సైడ్కి. సో స్వాన్ ఎనర్జీ చూస్తుంటే బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. సో దీర్ఘకాలిక మద్దతు ఉంది, ఈ లెవెల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ టెక్నికల్గా కనిపించట్లేదు. ఇక ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక బేసికల్గా టెక్స్టైల్స్లో ఉంది, ఎనర్జీలో ఉంది స్వాన్ ఎనర్జీ. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక స్వాన్ ఎనర్జీ సిస్టమ్ చూస్తే కనుక రుణభారం కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ స్వాన్ ఎనర్జీ చూస్తే కనుక రిజల్ట్స్ పెద్ద పాజిటివ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. క్వార్టర్ రిజల్ట్స్, మన ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కూడా పెద్ద ఏమి ఆశాజనకంగా కనిపించట్లేదు. స్వల్ప లాస్లు కూడా ప్రకటించడం మనం చూస్తున్నాము స్వాన్ ఎనర్జీ. ఈక్విటీ బాగా తక్కువ ఉంది, కాకపోతే డెట్ ఉంది. అఫ్కోర్స్ అసెట్స్ కూడా ఉంది, బట్ డెట్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో స్వాన్ ఎనర్జీ ఫండమెంటల్గా పెద్ద స్ట్రాంగ్గా లేదు, బట్ కానీ టెక్నికల్గా చూస్తే కనుక స్ట్రెంగ్త్ కనిపిస్తుంది 110 రూపాయల స్థాయిలో. అలా ఆ తర్వాత మన నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. హౌసింగ్ ఫైనాన్స్ మనం శుక్రవారం అనుకున్నాము ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ని కన్సిడర్ చేయొచ్చని. ఎందుకంటే హౌసింగ్ ఫైనాన్స్ మొన్నటి వరకు బాగా కరెక్షన్ అయిన తర్వాత హౌసింగ్ ఫైనాన్స్లో యాక్టివిటీ బిగిన్ అయిందని, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్ని మనం తీసుకోవచ్చని శుక్రవారం రికమెండేషన్ ఇవ్వడం చూసాము. జనరల్గా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఎందుకు ఇవ్వలేదంటే బాగా బేరిష్ అయిన స్టాక్, కొంచెం ఆ మధ్య నెగిటివ్ కామెంట్స్ కూడా వింటున్నాం కాబట్టి స్పెక్యులేటివ్ బై అవుతుంది.
మొమెంటం కూడా ఎక్కువ ఉంటుంది, పెరిగితే 10% పడిపోతే 10% అలాంటి ఒక వాలటైల్ మూమెంట్ ఉంది కాబట్టి ఇవ్వలేదు. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో కూడా ఇవాళ ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది కనిపించింది. టెక్నికల్గా చూస్తే కనుక ఒకసారి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా 400 రూపాయల నుంచి 100 రూపాయలకి సగానికి సగం పడిపోయి ఈ మధ్యన ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ అయ్యి ఒక స్ట్రాంగ్ రివర్సల్ అనేది మనం చూస్తున్నాము. సో టెక్నికల్గా చూస్తే కనుక పర్వాలేదు, సపోర్ట్ తీసుకొని ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. కాకపోతే 15% పెరిగింది కాబట్టి కొంచెం ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్లో కన్సిడర్ చేయొచ్చు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. కానీ బాగా స్పెక్యులేటివ్ మూమెంట్, కొంచెం వాలటైల్గా ఉంటుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక రీసెంట్ పెర్ఫార్మెన్సే చూస్తున్నాము ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే కనుక డీసెంట్ ప్రాఫిట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ. ఈక్విటీ కూడా పర్వాలేదు, కొంచెం తక్కువగా ఉంది, మరి ఎక్కువ లేదు తక్కువ లేదు పర్వాలేదు, కొంచెం రీసెంట్గా ఉంది. కాకపోతే కొంచెం రుణభారం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక, అంటే వాల్యుయేషన్ అంటే స్టాక్ ప్రైస్ చీప్గా ఉందా లేదా అన్న అంశానికి వస్తే, వాల్యుయేషన్స్ కూడా బాగా అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది, మంచి డివిడెండ్ ఇస్తుంది, ఎందుకంటే మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ కాబట్టి. సో ఓవరాల్గా పర్వాలేదు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. సో కొంచెం షార్ట్ టర్మ్ చూస్తుంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లు, అంటే పెద్ద రిస్క్ తీసుకోకూడదు హౌసింగ్ సెక్టర్లో ఉండాలంటే, చిన్న డిప్లో ఒక 250 రూపాయల లెవెల్స్లో ఇండియా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఆల్టర్నేటివ్గా ఇంకొక రియల్ ఎస్టేట్ చూడాలి అంటే కనుక, కొంచెం స్పెక్యులేటివ్ బై అయినప్పటికీ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఒకటి చూడండి. 110 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పడింది ఐబి రియల్ ఎస్టేట్. గత కొన్ని రోజులుగా చూస్తే కనుక 40 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. టెక్నికల్గా ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని కొంచెం పెరుగుతోంది. 2019లో అక్టోబర్లో 2020 ఏప్రిల్లో 40 రూపాయల దగ్గర ఒక మేజర్ బాటమ్ ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇది 3వ బాటమ్ ఏర్పడింది, ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ఏర్పడి ఈ లెవెల్లో రికవర్ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఐబి రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, డీసెంట్గా ఉంది. కాకపోతే కొంచెం డెట్ కూడా కనిపిస్తోంది. అలాగే ఈ ఓవరాల్గా రిజల్ట్స్ కూడా మొన్న ఈ మధ్య క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదు లాస్ట్ క్వార్టర్లో. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక లయాబిలిటీస్ కూడా ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఉంది. ఈక్విటీ కూడా మరీ తక్కువ లేదు ఎక్కువ లేదు, కొంచెం మీడియం సైజు ఉన్నట్టు కనిపిస్తుంది ఐబి రియల్ ఎస్టేట్. సో ఐబి రియల్ ఎస్టేట్ని కూడా కొంచెం స్పెక్యులేటివ్ బయ్గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ మన లాస్ట్ శుక్రవారం అనుకున్నాము ఫిలిప్స్ కార్బన్. ఫిలిప్స్ కార్బన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక బాగా పాజిటివ్గా ఉందని, ఫండమెంటల్గాను స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా మనం అనుకున్నాము. ఇవాళ ఇంచుమించు 15% పెరిగింది, 95 రూపాయలలో క్లోజ్ అయింది ఫిలిప్స్ కార్బన్. సో ఓవరాల్గా ఫిలిప్స్ కార్బన్ చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది. ఇది కూడా హోల్డ్ కేటగిరీలో ఉంది, పోయిన వారం ఇచ్చిన మన రికమెండేషన్స్లో. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక సిమెంట్ రంగానికి చెందిన స్టాక్ స్టార్ సిమెంట్. స్టార్ సిమెంట్ కూడా చూస్తే కనుక ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఇవాళ స్టార్ సిమెంట్లో ఒక 14% పెరిగింది స్టార్ సిమెంట్. ఓవరాల్గా సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం పెరగటం మనం చూస్తున్నాము. ఈ స్టార్ సిమెంట్ మటుకు చాలా కాలం తర్వాత ఒక మేజర్ స్పర్ట్ రావడం మనం చూస్తున్నాము. కానీ 90 రూపాయల దగ్గర క్లోజ్ అయిన స్టార్ సిమెంట్కి 100 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ లెవెల్ దాటాలంటే కొంచెం సమయం పడుతుంది టెక్నికల్గా, కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఫండమెంటల్గా చూస్తే కనుక స్టార్ సిమెంట్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు, బాగా తక్కువ వాల్యుయేషన్స్ కమాండ్ చేస్తోంది ఈ సెగ్మెంట్లో. ప్రాఫిట్స్ చూస్తే కనుక పర్వాలేదు, డీసెంట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తోంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక పర్వాలేదు, ఈక్విటీ కూడా బాగా తక్కువ ఉంది, డెట్ ఫ్రీ కంపెనీ. సో ఓకే, కన్సిడర్ చేయొచ్చు స్టార్ సిమెంట్ని. ప్రైస్ కూడా చూస్తే కనుక కొంచెం అందుబాటులోనే, తక్కువ రేట్లో ఉంది కాబట్టి స్టార్ సిమెంట్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే లాస్ట్ ఒకసారి మనం రెగ్యులర్గా చెప్పుకునే స్టాక్ వోడాఫోన్ ఐడియా. ఇవాళ 14% పెరిగింది, 12 రూపాయల దగ్గర క్లోజ్ అయింది వోడాఫోన్ ఐడియా. సో స్పెక్యులేటివ్ ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి కొన్ని ప్రపోజల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయన్న విషయంతో ఈ స్టాక్ అనేది బాగా పెరిగింది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఐడియా సెల్యులర్ ఇక్కడి నుంచి పెరుగుతుంది అంటే మరి ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే కొంచెం బ్రేక్ పడే అవకాశం ఉంది. 3-4 రూపాయల నుంచి 12-13 రూపాయల వరకు పెరిగింది. సో కొంచెం కరెక్షన్ అనేది డ్యూ ఉంది. ఈ లెవెల్లో చేసి
తీసుకుంటే హై రిస్క్ అవుతుంది. ఎందుకంటే 4 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 13 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిన స్టాక్ ఐడియా. సో నార్మల్ టెక్నికల్ రియాక్షన్ వచ్చిన తర్వాత నిలబడిన తర్వాత కాస్తే ఫ్రెష్గా కన్సిడర్ చేయొచ్చు. నా ఉద్దేశం అయితే ఫ్రెష్గా అయితే బయింగ్ చేయటం, అవాయిడ్ చేయటం మంచిది ఐడియాని షార్ట్ టర్మ్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్ ఓవరాల్గా ఇవాళ కొంచెం కాషియస్గా క్లోజ్ అయింది. 10,150 రేపు సపోర్ట్. 10,150 కింద కనుక ట్రేడ్ అవుతే మార్కెట్లో ఒక స్వల్పకాలిక కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది క్లోజింగ్ రిపోర్ట్.